నగర్ జిల్లా నారాయణపూర్ నియోజకవర్గంలోని కోయిలకొండలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఉచితమైన కరెంట్ ఇస్తాను, మరొకసారి అందరికీ ఆలోచిస్తున్నాను. కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు చేసింది. ఎవరైనా వ్యవసాయం చేయాలంటే పంట బాగా రావాలంటే రైతు కష్టపడితేనే పంట వస్తుంది. 94 కంటే ముందు కరెంట్ ఉండే కాదు పెద్దగా, తర్వాత నేను వచ్చిన తర్వాత పాత్ర కష్టపడి 2004 వరకు కరెంటు బాగా ఇచ్చాం. ఆ రోజు పంటలు ఎండిపోలేదు, ఒక్క ఎకరా ఎండిపోలేకుండా నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. 100 రూపాయల ఆధారంలో 8 రూపాయలు కరెంటు పైన ఖర్చు పెట్టాం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు 100 రూపాయల్లో 4 రూపాయలు ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. కరెంటు ఉత్పత్తి తగ్గిపోయింది, లైన్స్ వేయడం మానేశారు, ట్రాన్స్ఫార్మర్లు కొనడం మానేశారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి, తర్వాత రోసయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. ఈ కిరణ్ కుమార్ రెడ్డి చూస్తే కిరికిరి రెడ్డిని పేరు పెడితే సరిపోతుంది, అన్నిట్లో కిరికిరి వస్తా ఉంటారు. ఏ పని చేయడు, ఎవరికే న్యాయం చేయడు. అసలు ముఖ్యమంత్రి ఉన్నారని కూడా దృష్టి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు దీనివల్ల 3-4 గంటలు కరెంట్ ఇప్పుడు వస్తా ఉంది. రేపు మళ్ళా వర్షాక ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం 2 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేమంటున్నారు. ఈ సంవత్సరం మీరు చూస్తే ప్రతి ఒక్క రైతు కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళా ఈ డిపార్ట్మెంట్ బాగు చేయాలంటే చాలా కష్టపడాలి, చాలా శ్రమ చేయాలి. మాటలతో ఏది కాదు, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు మేము అది చేస్తాం ఇది చేస్తామని. వీళ్ళలో ఒక్కరికైనా సెక్రటరీ అంటే ఏంటో తెలుసా? తమలో మిమ్మల్ని అడుగుతున్నా, ఒక మంత్రి పనిచేశారా? లేకపోతే ఒక పదవిలో ఉన్నారా? లేకపోతే ఇప్పుడైనా అడ్మినిస్ట్రేషన్ చూశారా? చూడలేదు కానీ వీళ్ళంతా రోడ్డు మీద పడి మేము కూడా అది చేస్తాం ఇది చేస్తాం అని గొప్పలు చెప్పుకుంటూ కాలయాపం చేసే పరిస్థితి వస్తా ఉంది. మీరు ఒకసారి చూడండి, ఒక మంచి పరిపాలన అంటే ఎట్టుండాలో చేసి చూపించిన తెలుగుదేశం పార్టీ. నీతివంతమైన పాలన ఇచ్చాం, సమర్థవంతమైన పాలన ఇచ్చాం. దూరదృష్టితో ఆలోచించి ఆ రోజు ముందుకు పోయాం తప్ప ఎక్కడ కూడా నేను తప్పు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ విధంగా ముందుకు పోయాం. ఈరోజు మీరు విషయాలు చూడండి, ప్రజలకు జవాబ్దారిగా ఉండి పరిపాలన తీసుకొచ్చాం. మీరు కష్టాల్లో ఉంటే మీతోనే ఉన్నారు. ఒకసారి ఇదే మరి అచ్చంపేటలో పోయినందు పని అంటే నేనే హెలికాప్టర్స్కి వచ్చి అది చూసి అధికారులకు ఒకే మాట చెప్పాను, ఒక్క ఎకరా ఎండిపోవడానికి వీలు లేదని కరెంట్ ఇచ్చారు కనుక తెలుగుదేశం పార్టీని. మళ్ళీ మీ అందరి సహకారంతో ఈరోజు ఒక్క కరెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు బ్రస్టు పెట్టాయి. ఈరోజు చాలా అవస్థలు వచ్చాయి. ఈరోజు రైతులకు ఇదే కాకుండా జాతీయ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం, అదే మరి గిట్టుబాటు రప్పిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు నేను రైతులకు అండగా ఉంటాను, ఇది చేసి నా నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పారని మీకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు రుణాలు మాఫీ సాధ్యం కాదని, నాకు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్. వీళ్ళ విధానాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పుడ విధానాలు. ఏదో 400 ఉంటే డిఏపీ బస్తా పిండి బస్తా 1400 చేశారు. 1400 చేసిన పెద్ద మనుషులు కరెంటు సరిగా ఇవ్వరు. ఇది పోయిన తర్వాత పత్తి 5000 7000 కమ్మితే ఈరోజు అమ్మేది 3500 పడి